మెదక్జిల్లా గౌడిపల్లి మండల కేంద్రంలో గురువారం నాడు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ను ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసీల్దార్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్టార్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టడం జరిగిందని, దీంతో భూమి కొనుగోలు అమ్మకంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండదన్నారు. వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు తహసీల్దార్ కార్యాలయంలోని రిజిస్ట్రేషన్లో చేయబడతాయన్నారు. ఇక నుంచి భూమి అమ్మిన వ్యక్తి, కొన్న వ్యక్తి ముందుగా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని, మీ సేవలో ఖరారు చేసిన తేదీలో తహసీల్దార్ కార్యాలయంలోకి వస్తే ఇరువురు సమావేశంలో భూమిని తక్షణమే రిజిస్ట్రేషన్ చేసి సదరు వ్యక్తుల ఖాతాల నుంచి భూమిని అమ్మిన వ్యక్తి నుంచి భూమి తొలగించి కొన్న వ్యక్తి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు. భూమి కొనుగోలు చేస్తున్న వ్యక్తి పట్టా పాస్బుక్ లేని ఎడల రిజిస్ట్రేషన్ అనంతరం కొరియర్ ద్వారా సంబంధిత రైతుకు నేరుగా అందచేయడం జరుగుతుందన్నారు. ఈ సదావకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి, ఆర్ఐ మదన్మోహన్, సీనియర్ అసిస్టెంట్ రాజు, సిబ్బంది లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నేడు గౌరవ ముఖ్యమంత్రి గారు చరిత్రలో లేని విధంగా ప్రతి మండల కార్యాలయంలో సబ్ రిజిస్టార్ ధరణి పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్టార్గా మార్పు చేయడం జరిగింది. ఈ విధానం ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ ద్వారా భూములు కొనుగోలు చేస్తున్నారో వారు ముందుగా మీ సేవా కార్యాలయంకి వెళ్ళి అక్కడ స్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే స్లాట్ బుకింగ్లో తేదీ మరియు సమయం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నది కేటాయించడం జరుగుతుంది. అంతేకాకుండా తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ భూములకి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయబడును. వ్యవసాయేతర భూములకు సంబంధించి సంబంధిత సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అమ్మిన వ్యక్తి మరియు కొన్న వ్యక్తి ఇద్దరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన తర్వాత అమ్మిన వ్యక్తికి, కొన్న వ్యక్తికి వాళ్ళ ఖాతా నుంచి కొన్న అమ్మిన వ్యక్తికి ఆటోమేటిక్గా ఆయన ఖాతా నుంచి ఆ సర్వే నంబరు విస్తీర్ణం అనేది తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్న వ్యక్తికి పాత ఖాతా ఉండి ఉంటే అతని ఖాతాలోనికి ఆటోమేటిక్గా మార్పు చేయడం జరుగుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పహని వన్ వేని ఇక్కడనే తహసీల్దార్ కార్యాలయంలోనే వాళ్ళకి ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కొన్న వ్యక్తికి పాస్బుక్ లేని ఎడల పాస్బుక్ కొరియర్ ద్వారా అతని ఇంటికి పంపడం జరుగుతుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేసి మండలంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మండలంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.